కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. ఆకర్న్యూషన్లో వచ్చే మార్పులకి మీరు సిద్ధంగా ఉండనట్లయితే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎవరినో నమ్మారు, ధనాన్ని ఆశించారు, వాళ్ళు కార్యక్రమం ముందరిస్తామని అనటం, వాళ్ళు ఆ సమయానికి ఇవ్వలేకపోవటం, తద్వారా కార్యక్రమంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఒకళ్ళకిద్దరికి ఈ మాట చెప్పి పెట్టించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఒకరు సమయానికి అందుకోకపోయినా మరొకరు మీకు అండగా ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. మూడొంతులు మీరు తీసుకునే నిర్ణయాలలో, మీరు చేసే ఆలోచనలలో లోపాలు ఎక్కువగా ఉంటాయి. పైగా మనం పక్కవాడు చెప్పిన మాట అసలు వినము, దూరిపించుకోము. ఇది చాలా పెద్ద ప్రమాదము. ఇదే అసలు తలనొప్పంతాను. ఈ విషయాన్ని గ్రహించండి. ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే అది పాటించినా పాటించకపోయినా మొదట వినటము, దాంతో మనకేమైనా ఉపయోగం ఉందేమోనని ఆలోచించడము, ఏదైనా ఉపయోగం ఉందనిపిస్తే దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకోవటం. ఇది గ్రహించి మీలో మార్పులు తీసుకొచ్చుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలను అందుకోగలుగుతారు. కానీ మీరు ఆశిస్తున్నటువంటి ప్యాకేజీ గాని ధనం గాని అంతగా రాకపోవచ్చు. నామ మాత్రపు ఉద్యోగంతో ప్రస్తుతానికి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలలో తగాదాలు, గొడవలు, ఇతరేతర చర్యలు సంభవించే అవకాశం ఉంటుంది. అంటే పంచాయతీ పెద్దల దగ్గరకు వెళ్ళటం, పోలీస్ స్టేషన్లు, పెద్ద మనుషులతో మాట్లాడటం, ఈ రకమైనటువంటి వాగ్వివాదము, హోరాహోరీ చర్యలు అనేవి సంభవిస్తాయి. శుభకార్యాల విషయాలలో మీ నిర్ణయాలు, మీరు చేపట్టినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆగిపోయి ఉన్న పరిస్థితుల్లో నుంచి స్వల్పమైన పురోగతిని సంపాదించగలుగుతారు. అయిన వాళ్ళ ద్వారా, ప్రత్యేకించి తల్లిదండ్రుల ద్వారా వింటున్నటువంటి మాటలు, పడుతున్నటువంటి వేదన ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితిగా పరిణమిస్తుంది. నా వాళ్లే నన్ను ఇంతలాగా ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో అర్థం కానటువంటి ఒక స్థితి ఏర్పడుతుంది. దైవ కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించి కొంతమందితో ప్రత్యేకమైనటువంటి పరిచయాలు స్నేహాలకి దారితీస్తుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని, దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ రుద్రపాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల అనుగ్రహాన్ని అందుకుంటారు, కార్య జయం కలుగుతుంది. ఇంట్లోనో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీతామర ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తదుపరి సింహరాశి.